తెలంగాణ రాష్ట్ర ప్రధాన పంట వరిధాన్యంను కేంద్ర ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని ప్రభుత్వ గంప గోవర్ధన్ డిమాండ్ చేశారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు టీఆర్ఎస్ పార్టీ చేసిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. రైతులు నడ్డివీరు చేసి సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఆయన కోరారు. యాసంగి వడ్డు కొనుగోలు చేయకపోతే రైతులతో ఢిల్లీకి వచ్చి కేంద్రం మెడల వంచి పంటలు కొనుగోలు చేయిస్తామని ప్రభుత్వ గంప గోవర్ధన్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులు పాల్గొన్నారు. డాక్రా మైలర్ కొన్నా మార్కెట్ కమిటీ కొన్నా మొత్తం సివిల్ సప్లై డబ్బులు ఇచ్చి ఆ వడ్లను కొంటా ఉన్నాం. మనలో ఈ సివిల్ సప్లై నుంచి పండించి ఇచ్చినటువంటి పంటను కేంద్ర ఆధీనంలో ఉన్నటువంటి ఎఫ్సిఐ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాంలో చూస్తుంటాం మనం. ఎఫ్సిఐ గోదాంలో ఆ ఎఫ్సిఐ కార్పొరేషన్ తర్వాత తీసుకొని ఆ నెల తర్వాత మనకు డబ్బులు చెల్లిస్తారు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ. ఇలా ఈ సిస్టమ్ ఉండగా ఇంత పగడబంది సిస్టమ్ స్వతంత్రం వచ్చి నుంచి నడుస్తుందన్నా ఇవాళ నీకెందుకు? నాలుగేళ్ల నుంచే కదా మా తెలంగాణ రైతులు పండిస్తుంది ఈ పంటను. ఇప్పుడే నాలుగేళ్లలో నీకు ఇంత దుర్బుద్ధి ఎందుకు వచ్చింది? మా రైతులు నైట్ పరిస్థితి ఎందుకు చేస్తున్నావు నరేంద్ర మోడీ అని అడుగుతా ఉన్నాం. దీనికి ఏ బీజేపీ నాయకులు సమాధానం ఇవ్వరు. ఈ బండి గాని ఈ గుండు గాని మనకు సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు అనే సంగతి చేస్తాము. మనమందరం చూసాం మూడేళ్ల కింద పార్లమెంట్ ఎలక్షన్ లో ఆరు ఊర్లో బాగా పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసి ఇచ్చిన గుండు ఇటువైంది పసుపు బోర్డు అని అడుగుతా ఉన్నా. ఆరు మూడు ప్రాంత రైతులు అడుగుతా ఉన్నారు, జైతేల మెట్ల ప్రాంత రైతులు అడుగుతా ఉన్నారు. నువ్వు ఆన్సర్ ఇచ్చే పరిస్థితి లేవు. కేంద్ర ప్రభుత్వం నీ చేతిలో ఉండి కూడా నువ్వు ఇచ్చిన బాండ్ పేపర్ ఇలా రైతు ముంగర చిత్తు కైనా పని చేయలేకపోతుంది. ఇప్పటికైనా మోసం చేసే కార్యక్రమాలు మాని అబద్ధ ప్రచారాలు సెల్ ఫోన్ వల్ల చేసే కార్యక్రమాలు మానుకొని నీతిగా నిజాయితీగా మా ప్రభుత్వం ఏదైనా తప్పు చేసి నీకు దమ్ముంటే నిజాయితీగా ముందుకు రండి, దాన్ని సవరించుకొని ముందుకు పోతాం. కానీ కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపాన్ని